హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీఈ రేషియో అలాగే ఈపీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫండమెంటల్స్ని ఆధారంగా చేసుకుని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి ఈ పీఈ రేషియో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. పీఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అని అర్థం. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది కూడా ఏదైనా ఒక సెక్టార్లో రెండు కంపెనీలలో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఈ పీఈ రేషియో అనేది సహాయపడుతుంది. దీని ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీల షేర్లను కంపేర్ చేసుకుని దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ పీఈ రేషియోని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంటుంది. పీఈ రేషియో ఈక్వల్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ బై ఎర్నింగ్ పర్ షేర్. ముందు మనం ఈ ఎర్నింగ్ పర్ షేర్ గురించి తెలుసుకుందాం. ఎర్నింగ్ పర్ షేర్ ఫార్ములా ఏంటంటే నెట్ ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇష్యూడ్. అంటే ఒక కంపెనీ నికర ఆదాయం ఎంత బై ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని షేర్లు మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ నెట్ ఇన్కమ్ మరియు నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అనేవి ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లలో లభిస్తాయి. ఉదాహరణకి ఒక కంపెనీకి ఒక క్వార్టర్లో ఆదాయం 1,00,000 రూపాయలు వచ్చిందనుకుందాం. అలాగే మార్కెట్లో ఆ కంపెనీకి సంబంధించి 10,00,000 షేర్లు ఉన్నాయనుకుందాం. ఆ క్వార్టర్కి ఈపీఎస్ 10 అన్నమాట. ఈపీఎస్ ఎంతో తెలిసింది కదా, ఇప్పుడు పీఈ రేషియో ఎంతో లెక్కిద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఆ కంపెనీ షేర్ ధర ఎంత ఉంది అని. ఉదాహరణకి ఆ కంపెనీ షేర్ ధర 100 రూపాయల దగ్గర ఉందనుకుందాం. అలాగే ఇంతకుముందు మనకు వచ్చిన ఈపీఎస్ 10, కాబట్టి పీఈ రేషియో 10 అవుతుంది. పీఈ రేషియో అనేది ఒక ఇన్వెస్టర్ కంపెనీ సంపాదించేదానికన్నా ఎన్ని రెట్లు ఎక్కువ చెల్లించి షేర్ కొంటున్నాడో తెలియజేస్తుంది. పై ఉదాహరణను బట్టి కంపెనీ సంపాదించే రూపాయి పైన మనం 10 రూపాయలు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామని అర్థం. ఉదాహరణకి ఏ అనే కంపెనీ పీఈ రేషియో 10, అలాగే బి అనే కంపెనీ పీఈ రేషియో 20 అనుకుందాం. అంటే ఏ కంపెనీ షేర్ ధర అండర్ వాల్యూడ్గా ఉందన్నమాట, అలాగే బి కంపెనీ షేర్ ధర ఓవర్ వాల్యూడ్గా ఉంది. కాబట్టి ఎక్కువ పీఈ రేషియో ఉన్న షేర్లు కొంచెం రిస్క్తో కూడుకున్నవి, అవి ఏ సమయంలోనైనా పడిపోయే అవకాశం ఉంది. అందుకే చాలామంది తక్కువ పీఈ రేషియో ఉన్న షేర్లను ఎంచుకుంటారు. అలాగని పీఈ రేషియో తక్కువగా ఉన్న అన్ని షేర్లు మంచివని కాదు. తక్కువ పీఈ రేషియో ఉన్నా సరే కంపెనీ మేనేజ్మెంట్ బాగోకపోయినా కంపెనీ పనితీరు బాగోకపోయినా అటువంటి వాటికి దూరంగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ముందు ఒక కంపెనీని ఎంచుకోవడానికి ఈ పీఈ రేషియో అనేది సహాయపడుతుంది. కానీ ఈ పీఈ రేషియో ఒకదాన్ని ఆధారంగా చేసుకుని షేర్లు కొనకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ గైడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.